కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధికి భిన్నంగా ప్రభుత్వ పాలన సాగుతుందని కాంగ్రెస్ నేత దీప భాస్కర్ రెడ్డి తెలిపారు. స్వరాష్ట్రంలో ధర్నాలు, రాస్తా రోకోలు, ఆందోళనలు ఉండవనుకుంటే రైతుల కోసం, నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ధర్నా చౌక్లో నిరసనలో పాల్గొనేందుకు వెళుతున్న భాస్కర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ నేత దీప భాస్కర్ రెడ్డి అన్నారు.